ఈ రోజు మనం ఇంకోగ్నిటో గురించి తెలుసుకోబోతున్నాం. అసలు ఇంకోగ్నిటో వల్ల లాభమా నష్టమా అనేది ఈరోజు తెలుసుకోబోతున్నాం. ముందుగా ఏదో ఒక బ్రౌజింగ్ యాప్ అప్లికేషన్లోకి వెళ్ళండి. నేను ఎగ్జాంపుల్గా గూగుల్ క్రోమ్లోకి వెళ్తున్నా. గూగుల్ క్రోమ్లో టాప్ రైట్లో 3 డాట్స్ ఉన్నాయి కదా, దాన్ని క్లిక్ చేసి ఆప్షన్స్లో ఇంకోగ్నిటో విండోని సూట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎగ్జాంపుల్గా నేను ఏదో ఒక వెబ్సైట్లోకి వెళ్తా, పిఐబిలోకి వెళ్తా. పిఐబిలోకి వెళ్ళాను కదా, నేను ఇది సెర్చ్ చేసిన హిస్టరీ మన గూగుల్లో స్టోర్ అయి ఉంటుంది కదా. అలా అవ్వకూడదంటే మనం ఇలా ఇంకోగ్నిటో ట్యాబ్లోకి వచ్చి ప్రైవేట్గా బ్రౌజ్ చేసుకోవచ్చు అన్నమాట. దీనివల్ల లాభం ఏంటంటే మన హిస్టరీ గూగుల్లో స్టోర్ అయ్యి ఉండదన్నమాట. మనం ఎప్పుడు ఇంకోగ్నిటో ట్యాబ్ క్లోజ్ చేస్తామో క్లోజ్ చేసేతో పాటే మన హిస్టరీ కూడా ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. ఇంకా లాభం ఏంటంటే మనం ఏదో ఒక వెబ్సైట్లోకి వెళ్తాం కదా, దానిలో మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ ఫిల్ చేస్తాం కదా, ఈమెయిల్ పాస్వర్డ్ కానీ ఇవేమైనా అవి కూడా గుర్తించుకోదన్నమాట. ఇంకా కుకీస్ అనేవి రావు. ఏదైనా సైట్లోకి వెళ్ళినప్పుడు కుకీస్ వస్తాయి కదా, అలా కూడా రావు. ఇలా చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇంకా కావాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఇప్పుడే లైక్ చేయండి. ఇలా కొత్త కొత్త వీడియోస్ మన ఛానల్లోనివి ఆటోమేటిక్గా రావాలంటే గంట ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకోండి.